हाई अंडी नमस्ते वेलकम बैक टू मा इंटी ब्लॉग अंदर बहुत कदाजुरा मंची सोपे मेकोचना सोपे क्या स्किन वैटनी सोपेन स्किन वैटनी सोप एला तैयार अंदर तो शेर चुस्कना तपकड़ा सुडन एंडिंग वरक सोप वाल मन को कलर इंप्रूवमेंट अनेजी तेजो अलगे मन की समर फेस अंत डलनेस अनेंटे अलगे मन फेस पैन अंत टांग अंत अलागे उंटे अद्तूगी तोगे मन स्किन अने मंजी शैनिंग स्मूत चाहना बहुत सो लेटे सोप एला तैयार चेलने वीडियो के मुझे मन ानल इंका मेरेवरना सब्सक्रेबा प्लीज़ सब्सक्रेबा पक्न उन्न बेल ऐकन क्लीसारे ने प्रति वीडियो नोटिफिकेशन वो अलागे इंका लाइक चेनटे प्लीज़ लाइक चेक नागे सपोर्ट चेयरने मनस्फूर्ति को सूचना मन ानल लेकिन प्लीज़ लाइक चेक नागे सपोर्ट नी सोप एला तैयार चेयल वीडियो के यहमारी बउल तस्काल फस्टे स्टील बउल तस्कना नाग स्पून अने बिह्य वेकोवाल नाग स्पून सरपोदी एक्वेम अवसर लेकिन बिह्यम अतना पोल में वच्ची बिह्यम ऊर्चना चा बहुत बिह्यम अतना ऊर्जी बिह्यम अतना मन को पोल में वचै कदा अवैसे कोई स्वीट अने वादी सो मन सोपने तैयार चा बहुत इपड़े मूड़ सार कड़गेको यहमारी नील वेकोनी नईट मन बनबेवाली सो नाइट अंत अलागे वदिलेसामंटे बागा नानिपोतायी इप्पुडु नाइट अंत अलागे वदिलेद्दामु इक्कड चूडंडी ओक नाइट अंत अलागे वदिलेसानु बागा नानिपोयायी ई नानिपोयाक ई नीळ्ळन्नी कूडा सेपरेट चेसि पेट्टुकोवाला ई नीळ्ळेतिगना मनं पडेयकूडदंडी पेस्ट कैन अप्लाई चेसुकोवच्चु लेदंटे कोब्बरी नूनेलो मिक्स चेसुकोनी आ नीळ्ळ मनं तलकु कूडा पेट्टुकोवच्चु ఇప్పుడైతే మనం నీళ్ళన్ని ఉంచేసినాం కదా ఈ మాదిరి ఒక క్లాత్ తీసుకొని ఆ బీమ్ అన్ని కూడా మనం క్లాత్ పైన ఆరేసుకోవాలండి కొంచెం నిమ్మ ఆరేదాకా మనం కొంచెం బాగా ఆరబెట్టుకోవాల పాన్ కిందనే ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఒక అర్ధ గంట మనం ఈ మాదిరిగా ఆరబెట్టినామంటే మనకు ఆరిపోతదండి ఎండలో మాత్రమే ఆరబెట్టకూడదు నీడనే మనం పాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూడండి ఎంత బాగా ఫుల్ డ్రై అయిపోయినాయో మనం నీడనే బాగా ఆరబెట్టుకునేమంటే ఫుల్ డ్రై అయిపోతాయండి బీమేతేన ఇవన్నీ కూడా మనం ఒకసారి తీసుకొని ఇప్పుడు చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అన్ని కూడా బీమ్ అన్ని వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మనం అయితేన సో ఇప్పుడైతే మిక్సీలో వేసుకుందాం మనం అయితే ఈ మాదిరి చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి నేనైతేన అన్ని వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పౌడర్ చేసుకుందాము నిమ్మ ఉండకూడదండి బీమ్ అయితేన బాగా ఆరిపోవాల ఆరిపోయితేనే మనకు పౌడర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి మూత పెట్టేసి ఈ మాదిరి పౌడర్ అనేది చేసినాను మెత్తగా ఇప్పుడు జల్లెడ తీసుకొని మనం జల్లెడ పట్టుకోవాలి ఈ పౌడర్ అయితే గాన బియ్యం అంతా కూడా మనం మెత్తగా పౌడర్ చేసినాం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం జల్లెడ పట్టుకునేమంటే మనకు బియ్య పిండి అనేది కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది సో ఈ మాదిరిగా అంతా కూడా జల్లెడ పట్టుకోవాలి మొత్తం ఈ మాదిరిగా జల్లెడ పట్టేసుకున్నాక మనకు లాస్ట్లో కొంచెం మిగులుతుంది కదా బరక మాదిరిగా అది పడేసేలా అదేం అవసరం లేదు సో అంత కూడా మనం జల్లెడ పట్టేసుకున్నాక లాస్ట్ లో కొంచెం వచ్చింది చూడండి ఇదంతా కూడా బియ్యపిని చూడండి ఎంత బాగా వచ్చిందో సో మనం ఎప్పుడైనా కానీ జల్లెడ పట్టుకుంటేనే మనకు మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఒక 4 స్పూన్లు అనేది బియ్యపిని అనేది తీసుకోవాలి సోప్కి అయితే గన మనం 4 స్పూన్లు బియ్యం వేసినాం కాబట్టి ఎక్కువ వస్తుందండి ఎందుకంటే మనం పౌడర్ అనేది చేసుకుంటాం కాబట్టి మిక్సీ పట్టుకొని అప్పుడు ఎక్కువ అవుతుంది సో ఇక్కడైతే గన ఆమ్లా పొడి అయితే తీసుకున్నానండి మీ దగ్గర ఆమ్లా పొడి లేదంటేనా పొటాటో కూడా వేసుకోవచ్చు లేదంటే ఆమ్లా పొడి ఉంటే ఆమ్లా పొడినే వేసుకోండి ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ వేసినానండి ఆమ్లా పొడి అయితే అంటే ఉసిరికాయ పౌడర్ ఇటు మీ ఈ క్యాప్సూల్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే ఒక్కటే అయితే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదండి ఇప్పుడు రోజ్ వాటర్ అనేది ఒక 4 స్పూన్లు అనేది వేసుకోవాలి మీ దగ్గర రోజ్ వాటర్ లేదండి గన మామూలు నీళ్ళతో కూడా మనం మిక్సింగ్ అనేది చేసుకోవచ్చునండి మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే గన కిప్ చేసి మామూలుగా నీళ్ళతోనే మిక్సింగ్ అనేది చేసుకోండి ఏమంటే నీళ్ళు యాడ్ చేయాలంటే కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి నీళ్ళు అయితే గన రోజ్ వాటర్ మనం 4 స్పూన్లు వేసాం కాబట్టి మామూలుగా మనం నీళ్ళు అయితే గన ఒక 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది ఈ మాదిరిగా బాగా ఉంటాయి లేకపోతే బాగా మిక్స్ చేసుకొని నేను ఆ మాదిరిగా మిక్స్ చేసినాను మీరు కూడా సేమ్ అదే మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే పేర్ సోప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పేర్ సోప్ లేదండి గన సోపేస్ అయినా తీసుకోవచ్చు లేదంటే చంద్రకా గ్లిజరిన్ సోప్ అయినా తీసుకోవచ్చు లేదంటే మామూలుగా మీరు పేర్ సోప్లనే చేసుకోవచ్చునండి గ్లిజరిన్ ఉండేలా చూసుకోవాల సోప్ మనం బాగా పర్ఫెక్ట్గా రావాలంటే కన ఈ మాదిరిగా పేర్ సోప్ కానీ సోబేస్ కానీ తీసుకోవాలి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలోకి అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఏడలపాటి కడాయిలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక ఈ మాదిరిగా సోప్ గిన్నె అనేది పెట్టేసుకోవాలి
చూడండి సోప్ అయితే మనకు మెల్ట్ అయిపోతూ ఉంది ఇక్కడైతే కన్నా. సో మీరు ఎప్పుడైనా కానీ సోప్ తయారు చేయాలండి, కానీ డబుల్ బాయిలింగ్లో సోప్ అనేది తయారు చేసుకోవాలండి, డైరెక్ట్ మాత్రం చేయకూడదు. సో మనం ఈ మాదిరిగా డబుల్ బాయిలింగ్ చేసుకుంటేనే మనకు సోప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మధ్య మధ్యలో మనం ఈ మాదిరిగా స్పూన్తో మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు సోప్ అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే కానీ అంతా మనం పేస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేసుకోవాలా. వేసేసుకొని మనకు ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. ఆ స్పూన్ కొన్ని కూడా స్పూన్ ఉండేదంతా కూడా తీసేసుకోవాలి. ఈ మాదిరిగా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మాదిరిగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడు మనకు సోప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు అడుగుతూ ఉన్నారు, అక్క నేను సోప్ తయారు చేస్తానని సోప్ అనేది గట్టిగా రాలేదని అడుగుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా కానీ సోప్ తయారు చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ టైం సోప్ బేస్ అనేది ఎక్కువ వేసుకోండి. అందులో వేసే క్వాంటిటీ అనేది పేస్ట్ కానీ పౌడర్ కానీ తక్కువ వేసుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం అంతా మిక్స్ చేసేసినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మాదిరి సోప్ మోల్డ్ అనేది తీసుకొని సోప్ మోల్డ్కి మనం కొద్దిగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మీ దగ్గర ఈ మాదిరి సోప్ మోల్డ్ లేదంటే కన్నా మామూలు ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కోకోనట్ ఆయిల్ అంతా అప్లై చేసేసినాక ఈ మాదిరి సోప్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకైతే మీడియం సైజు మూడు సోప్స్ వచ్చినాయండి. సో మనం రెండైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరి మూడు సోప్స్ అయినా చేసుకోవచ్చు. ఈ మాదిరి సోప్ అంతా కూడా వేసేసి కొద్దిగా డిప్ చేసేసినాక మనం బయటనే సోప్ అనేది గట్టి చేసుకోవాలండి. సో బయటని 24 గంటల సేపు అలాగే ఉందంటే మనకు సోప్ అనేది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినాక శుభ్రం ఎలా వచ్చేది కూడా ఇక్కడ చూడండి, సోప్ అనేది గట్టిగా అయిపోయింది. 24 గంటల సేపు అలాగే బయటనే వదిలేసినాను, సోప్ అనేది పర్ఫెక్ట్గా గట్టిగా అయిపోయింది. కొద్దిగా ఈ మాదిరి ఫ్రెష్ చేసి తీసినామంటే కన్నా ఈజీగా రిమూవ్ అయిపోతాను. చూడండి సోప్ అయితే కన్నా ఎక్కడ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. సో తప్పకుండా మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేసినారంటే సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ ఏం మిస్టేక్ కాదు. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కన్నా సోప్ బేస్ అనేది ఎక్కువ వేసుకోండి, అందులో వేసే పేస్ట్ కానీ పౌడర్ కానీ తక్కువ వేసుకొని సోప్ అనేది ప్రిపేర్ చేయండి, సూపర్గా వచ్చు. అది ఎక్కడ ఏం మిస్టేక్ కాకుండా చూడండి, ఇక్కడ సోప్ అంతా కూడా ప్లేట్లో పెట్టినాను, ఎంత బాగా వచ్చిందో. సో ఈ సోప్ అయితే చేతికి కూడా అప్లై చేసి చూపించాను చూడండి ఎలా వచ్చేది కూడా. ఇక్కడ చూడండి నీళ్ళల్లో ఈ మాదిరిగా తడిపినా కూడా సోప్ అనేది అస్సలు తొనగలేదు, ఈ చేతలకు అనేది అంటుకోలేదు. సో మనకు సోప్ అనేది పర్ఫెక్ట్గా ఉందంటేనే మనకు ఈ మాదిరి ఉంటుంది. సో మీరు కూడా సోప్ తయారు చేసేవాళ్ళు, ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కన్నా 100 గ్రాముల కంటే ఎక్కువ అనేది సోప్ బేస్ అనేది తీసుకోండి. పేస్ట్ అనేది ఒక 3 స్పూన్లకు బదులు 2 స్పూన్లు వేసుకోండి, పౌడర్ అనేది ఒక 3 స్పూన్లు వేసుకోండి, అప్పుడు సోప్ అనేది తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి సోప్ అంతా కూడా అప్లై చేసి కడిగేసిన ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. సో మనకి ఈ సోప్ వల్ల మనకి ఈ సమ్మర్లో అనేది స్కిన్ అంతా కూడా డల్నెస్ అయిపోయి మనకు స్కిన్ అనేది చూసేక అస్సలు బాగుండదండి. సో మనం ఈ సోప్ వాడినామంటే కన్నా మనకు స్కిన్ అనేది డల్నెస్ని తగ్గిస్తుంది, అలాగే ట్యాంగ్ ఉన్నా కూడా ట్యాంగ్ని ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో తిగినా, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కానీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీరు లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్ ఎక్కువ మంది చూచాను కానీ ఎవరు లైక్ చేయటం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నా పైన అయితే కన్నా. సో ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, అంతరిక్షలో బాయ్.